ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక తొమ్మిదవ సదాచరణ అదే ధార్మిక విద్య నేర్చుకోవడము. సోదర మహాశయులారా, అల్లా అజ్జవజల్ల అవతరింపజేసిన మొట్టమొదటి వహీ కూడా అదే చదవని, ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ, అంటే నిన్ను సృష్టించిన నీ ప్రభువు పేరుతో పఠించు చదువు అని. కాబట్టి ఇస్లాం అనేది ఇస్లాం సర్వ మానవాళికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, చదువు పఠించు ధార్మిక విద్య నేర్చుకో అని. నీ సృష్టికర్త గురించి తెలిపేది ధార్మిక విద్య, వహీ అల్లా యొక్క అవతరణ, మరి అల్లా అవతరిపే యొక్క విద్య ధార్మిక విద్య అని. అందుకోసమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇందులో శుభవార్త ఇచ్చారు. ముస్లిం షరీఫ్ లో హసీ హదీస్ వచ్చింది 2699 హదీసు. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, మన్ సలిక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్, ఎవరైతే జ్ఞానార్జన కోసం ధార్మిక విద్య నేర్చుకోవడానికి ఎవరైతే సలక అంటే ప్రయాణం చేస్తారో, నడుచుకుంటూ వెళ్తారో, సలక ఎసురు అంటే నడవడం అని అర్థం. ఎందుకంటే ఎవరైతే నడుస్తారో ప్రయాణం చేస్తారో అన్ని ఇందులోకి వచ్చేస్తాయి, అడుగులు వేస్తారో, మరియు ఎల్తమిసు నేర్చుకుంటూ దాన్ని అన్వేషిస్తూ ఏంటి దేనికోసం, ఇల్మన్ ధార్మిక విద్య నేర్చుకునే ఉద్దేశంతో ఎవరైతే అడుగులు వేస్తారో ప్రయాణం చేస్తారో నడుచుకుంటూ వస్తారో, సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలా జన్న, సుబ్హానల్లా, అలాంటి వారి కోసం అల్లాహ్ సుబ్హాన స్వర్గం కొరికి వారి యొక్క ఈ దారిని సుగమము చేస్తారు, సులభతరం చేస్తారు. ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, విద్య నేర్చుకోవడం కోసం అడుగులు వేస్తున్నారో, నడుస్తున్నారో, అలాంటి వారికి ఆ యొక్క మార్గాన్ని స్వర్గం కొరకు అల్లాహ్ సుబ్హాన సులభతరం చేస్తారు, సుబ్హానల్లా. కాబట్టి ఇదే హదీస్ లో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే విద్యను నేర్చుకుంటారో, విద్యను నేర్పుతారో, అలాంటి వారి కొరకు ఈ యొక్క పూర్తి విశ్వంలోని సృష్టి జీవులు కూడా దువా చేస్తాయి, మరియు మన యొక్క ఒక బిలంలో ఉన్న చీమలు దువా చేస్తాయి, సముద్ర గర్భంలో ఉన్న ప్రతి చేపలు కూడా దువా చేస్తాయని ప్రవక్త గారు శుభవార్త వినిపించారు. అంటే ఇక్కడ ఏవైతే ఒక భూమి మీద సంచరించే ఒక జీవులు, సూక్ష్మ జీవులు చీమలు, కాబట్టి వాటి బిలములు వాటి రంధ్రంలో ఉండి కూడా చీమలు దువా చేస్తాయి. ఇక సముద్ర గర్భంలో నీటిలో ఉండే జీవులు చేపలు కాబట్టి వాటి, అంటే ఇటు భూమిలో ఉండే జీవుల సరాచర జీవులు మరియు ఒక సముద్ర గర్భంలో ఉండే నీటిలో ఉండే జీవులు అన్ని కూడా ఈ యొక్క విద్య నేర్చుకునే వారికి దువా చేస్తాయి అని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రవక్త యొక్క శుభవార్త, స్వర్గ శుభవార్తతో పాటు ఈ యొక్క శుభవార్త కూడా ఉంది, వారందరి యొక్క సృష్టి జీవులన్నీ కూడా విద్య నేర్చుకునే వ్యక్తికి మరియు ఇందులో విద్య నేర్పే వ్యక్తి కూడా కాబట్టి ఈ విధంగా దువా చేస్తారు. కాబట్టి సుదర మహాశైలారా, ప్రవక్త గారు ఇక్కడ శుభవార్త ఇచ్చారు, ధార్మిక విద్య దీని ఐల్ ఇక్కడ ప్రాపంచే విద్య ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఎందుకంటే ఒక మన జీవిత లక్ష్యము సృష్టికర్త ఎవరు, సృష్టికర్త ఎలా గుర్తించాలో, ఇలా ఇహపర లోకాల గురించి తెలియజేసే విద్యే ధార్మిక విద్య, వహీ ఖురాన్ మరియు హదీసుల విద్య. కాబట్టి ఈ విద్య ఎవరైతే నేర్చుకుంటారో అలాంటి వారికి శుభవార్త. అలా వారు ఇక్కడ దగ్గరలో కానీ ఇప్పుడు అల్హమ్దుల్లా మనం ఇక్కడ ఆన్లైన్ లో కూడా ఉన్నాము, మనం కూడా ఇందులోకి వస్తాం. ఎందుకంటే మీరు కూడా సమయం కేటాయించి ఇక్కడ మరి వచ్చారు కాబట్టి, సుబ్హానల్లా. ఇలా అల్లా సుబ్హాన తాలా విద్య ఒకటి అడుగులో, రెండు అడుగులు, దగ్గరలో, దూరంలో ఎంత ప్రయాణం చేసినా కూడా అల్హమ్దుల్లా వారందరూ కూడా ఇందులో శుభవార్తలోకి వస్తారు, అల్హమ్దుల్లా. కాబట్టి ఈ విధంగా అల్లా సుబ్హాన తాలా ఖురాన్ లో కూడా శుభవార్తలు ఇచ్చి ఉన్నారు, మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ యొక్క హదీస్ లో ఈ శుభవార్తలు మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, ధార్మిక విద్యను నేర్చుకోవాలి. ఈరోజు చాలా విచారంగా చాలా బాధ కలుగుతుంది, ఎందుకంటే అల్లా ఒక అనుగ్రహము ఆనాడు సహాబాలు మరియు ఆనాడు మన యొక్క ముహద్దీసులు, ముఫస్సిర్లు, అస్లాఫ్ మన యొక్క సజ్జనుల పూర్వీకులు కూడా ఒక్క హదీసు కొరకు వారు తమ ప్రాంతంలో ఉన్న ఉలమాల వద్ద ధార్మిక విద్య నేర్చుకున్న తర్వాత మిగతా విద్య నేర్చుకోవడానికి ఆ రోజుల్లో కాలిబాటన నడుచుకుంటూ కొన్ని వేల మైళ్ళు దూరం ప్రయాణం చేసి నేర్చుకునేవారు. కానీ అల్హమ్దులిల్లా ఈనాటి మన టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన మనకి ఇప్పుడు ఈ రోజుల్లో కేవలం ఒక చిన్న వేలుతో నొక్కుతూ మన యొక్క విద్య నేర్చుకునేటువంటి ఒక అవకాశము. అంతేకాకుండా అల్హమ్దులిల్లా తెలుగులో కూడా ఎన్నో అల్హమ్దులిల్లా ఎన్నో ప్రోగ్రామ్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా చాలా మంది దీని పట్ల ఏమరపాట్లో, అజాగ్రత్తలో, నిర్లక్ష్యంలో ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఇది ఎట్టి పరిస్థితి తగదు. ఒకసారి ఆలోచించండి, ధార్మిక విద్య నేర్చుకోవడం వల్లనే మానవుడు అన్ని సర్వాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు. తన జీవిత లక్ష్యాన్ని, తనకు ప్రభు యొక్క గుణగణాలను సర్వము, ఒకటి రెండు కాదు, ఇహలోకంలో తన ఏ విధంగా జీవితం గడపాలి, తన జీవిత శైలి ఏంటి, మరి ఏ ఒక ఆచరణ కార్యాల ద్వారా నేను అల్లా ప్రసన్నత పొందగలుగుతాను, మరి ఏ విషయాల ద్వారా నేను శైతాన్ అడుగులోకి, శైతాన్ యొక్క
అదనలోకి వెళ్ళిపోతున్నాను ప్రతిదీ తెలుసుకుంటాడు. కాబట్టి సోదరులారా, కొంచెం మనందరం కూడా ధార్మిక విద్య నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నవాఖిదే ఇస్లాం ఏవైతే ఉన్నాయో, అంటే ఇస్లాం పరిధి నుండి తప్పించే పాపాలు, మహాపాప కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది కూడా ఉంది. ఏంటది? ధార్మిక విద్య నేర్చుకోవడం పట్ల నిర్లక్ష్యత చెందడం కూడా ఉంది. సోదరులారా, కానీ చాలా మందికి విషయం తెలియదు. ఈరోజు చాలా మందికి వారికి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నారు ఇస్లాం అంటే. ముస్లింలే వారు కూడా అల్హమ్దులిల్లా ముస్లిం పేర్లు ఉన్నాయి, ముస్లిం లోగా చలామణి అవుతారు, కానీ వారికి ఎలాంటి ఒకటువంటి ఒక ఇష్టత కానీ, ఒక తపన కానీ, వారికి ఒక కోరిక కానీ ఉండదు ధార్మిక విద్య నేర్చుకోవాలి, నేను నమాజులు చదువుకోవాలని. నావుదు బిల్లా సోదర మహాశయారా, ఇలా ధార్మిక విద్య పట్ల అజాగ్రత్త నిర్లక్ష్యత చూపడం కూడా చాలా ప్రమాదకరము. వ్యక్తి దాని నుండి కూడా ఇస్లాం పరిధి నుండి తప్పించబడతాడు. అలాంటి ఒక ఘోర ప్రమాదం ఉంది. కాబట్టి మనందరము ఈ యొక్క విద్య నేర్చుకునే దశగా మరి వీటి విధంగా వెళ్ళాలి. సుబ్హానల్లా. కాబట్టి స్వర్గానికి అల్హమ్దులిల్లా ప్రవేశం కలిపి శబ్ద స్వర్గ ప్రాప్తి కోసం అల్లాహ్ సుబ్హానల్లా ముఖ్య విషయం ఇది తెలపడం జరిగింది. కాబట్టి ఎంత గొప్ప ప్రాముఖ్యత అవిషత ఇస్లాంలో ఉంటుంది.